శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణలకు గుడ్ మార్నింగ్ శుభోదయం మా ఇవాళ వాళ్ళ వరదానంలో చేత డాన్స్ చేయిస్తూ ఉన్నారు భయపడే డాన్సును వదిలి సదా సంతోషపు డాన్స్ చేసే మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భవ వివరణ ఏ పిల్లలైతే మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా ఉంటారో వారెప్పుడూ భయపడే డాన్సు చేయలేరు సెకండ్లో మెట్లు కిందకి దిగడం సెకండ్లో పైకి ఎక్కడం ఇప్పుడు ఈ సంస్కారాన్ని మార్చుకుంటే చాలా వేగంగా ముందుకు వెళతారు కేవలం లభించి ఉన్న అథారిటీని నాలెడ్జ్ను పరివారం యొక్క సహయోగాన్ని ఉపయోగించండి తండ్రి చేతికి చేతినిచ్చి నడుస్తూ ఉన్నట్లయితే సంతోషపు డాన్సు చేస్తూ ఉంటారు భయపడే డాన్సు జరగదు కానీ మాయ చేతిని పట్టుకున్నప్పుడు భయపడే డాన్సు జరుగుతుంది బాబా నిన్న కూడా అవ్యక్త మురళిలో మనకి ఏం చెప్పారు బ్రాహ్మణ జీవితం అంటే మౌజోంకి జిందగీ అంటే ఎప్పుడు మౌజ్లో ఉండేటువంటి జిందగీ అని చెప్పారు బాబా కానీ ఈ మౌజ్ బయటికి కనిపించదు అంతరింగంగా ఉండేది అని చెప్పారు కాబట్టి అలాంటి మౌజ్లో ఉన్న జీవితం ఉండాలి అంటే బాబాయ్ వాళ్ళ వరదానంలో గుర్తు గుర్తుపెట్టుకోమని చెప్పారు సదా లభించి ఉన్న అథారిటీ ఏంటి మన అథారిటీ నేను స్వరాజ్య అధికారి ఆత్మను ఈ కర్మేంద్రియాలన్నిటికీ నేను అథారిటీని భగవంతుడి యొక్క సర్వశక్తులకి గుణాలకి నేను అథారిటీని భగవంతుడి యొక్క సర్వ సంబంధాలను అనుభూతి చేసుకునే అథారిటీని భగవంతుణ్ణి స్వయంగా తల్లిగా తండ్రిగా ప్రియుడిగా స్నేహితుడిగా పిల్లవాడిగా కూడా అనుభవం చేసుకునే హక్కు నాకు ఈ జన్మలో లభించింది అనేటువంటి అథారిటీ మరియు జ్ఞానం పరిస్థితి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఉపయోగించవలసింది జ్ఞానబాణం ఆ పరిస్థితి కొరకు బాబా నాకు ఏ జ్ఞానం యొక్క పాయింట్ అని చెప్పారన్నది వినియోగించాలి తర్వాత పరివారం బ్రాహ్మణ పరివారం మనకున్న చాలా పెద్ద ఆస్తి ఆస్తిలో ఆస్తి బ్రాహ్మణ పరివారం మంచి జ్ఞాని యోగి ఆత్మల యొక్క సాంగత్యం దొరకడం ఈ పురుషోత్తమ సంఘం యుగం యొక్క మహాన్ మహాన్ అదృష్టం ఇది కాకుండా ఇంకా తండ్రి చేతికి చేతినిచ్చి నడుస్తూ ఉన్నట్లయితే డాన్స్ బాగుంటుంది చూడండి మామూలుగా లౌకికల్లో కూడా డ్యూవెట్స్ వేస్తారు అందులో ఒకరు చాలా బాగా డాన్స్ వేస్తూ ఒకరు బాగా వెయ్యట్లేదు అనుకోండి అప్పుడు ఆ తాలూక్ డాన్స్ ఎలా ఉంటుంది తికమకలాగా ఉంటుంది అదే ఇద్దరు మంచి డాన్స్ వాళ్ళైతే ఆ జోడీ యొక్క డాన్స్ చాలా బాగుంటుంది అలాగే బాబా అంటున్నారు మీరు డాన్స్ చేసేటప్పుడు నా చెయ్యి పట్టుకోండి మీ డాన్స్ చాలా బాగుంటుంది అదే మాయ చెయ్యి పట్టుకుంటే డాన్స్ ఎలా ఉంటుందంట తికమక సో ఏంటా తికమక ఒకసారి స్థితి కిందకి ఒకసారి స్థితి మీదకి సో ఈ కిందు మీదు అయ్యేటువంటి తికమకల డాన్స్ నుంచి ఇప్పుడు విముక్తి పొందండి అని బాబా మనకి వాళ్ళ వరదానంలో చెప్తున్నారు స్లోగన్ ఎవరి సంకల్పాలు మరియు కర్మలు మహాన్గా ఉంటాయో వారే మాస్టర్ సర్వశక్తివంతులు సో నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనేటువంటి స్వమానం మనం బాగా అభ్యాసం చేస్తాం కానీ నేను నిజంగా మాస్టర్ సర్వశక్తివాన్ అయ్యానా లేదా అని మనం ఎలా చెక్ చేసుకుంటాము అంటే ఎవరి సంకల్పాలు కర్మలు మహాన్గా ఉంటాయో వారే మాస్టర్ సర్వశక్తివంతులు ఇది ఇవాళ జ్ఞానదాత మనకిచ్చినటువంటి అమూల్యమైన వరదానం స్లోగన్ ఓం శాంతి